డబ్బు కోసం వర్మ నీచానికి దిగజారిపోతాడు అని, బయోపిక్లు ఇవన్నీ కూడా తీస్తున్నారు అని. అయితే వాటి వెనకాతల ఆయనకి పొలిటికల్ సపోర్ట్ ఉందనేది ఆయన చెప్పుకునేది. నిజంగా ఉంది అసలు? ఎవరు బయోపిక్ తీస్తే వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది అంతే. ఎవరు బయోపిక్ తీస్తే పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, ఉంటుంది కంపల్సరీ. ఎవరో ఒకరు ఆశ కదా నాలుగు ఓట్లు పడతాయని. లక్ష్మీ ఎన్టీఆర్ తీశాడు, లక్ష్మీ ఎన్టీఆర్ తీస్తే ఓ జగన్మోహన్ రెడ్డికి ఓటు మొత్తం నేనే గెలిపించాను, నేనే సీఎం ఈడు అనుకుంటున్నాడు. కానీ కాదు, లక్ష్మీ ఎన్టీఆర్ ఇంకా 5 సీట్లు 6 సీట్లు తేడా వచ్చింది, లేకపోతే ఇంకా 160 వచ్చేవి అక్కడ. వీడి వల్ల ఇంకా 9 సీట్లు పోయాయి అని నేను అనుకుంటున్నా. సో అది కూడా అంటే పొలిటికల్గా అన్నది పక్కన పెడితే, ఈయన సినిమాల పరంగా కాదు కొట్ర అంతే. అది కూడా ఓ రూపాయి వస్తుందనో లేదంటే ఇంకోటనో ఇంకోటి ఆధార వేసారు కదా 13 కోట్లు, మాలాటూరు బలి అయిపోయింది కదా. వీడు బలి అవ్వడమే మా అందరూ మాలాగా అందరూ బలి అవ్వడమే. వీడేం డబ్బులు తీసుకోకుండా వేయలేదు, వీడు డబ్బులు 13 కోట్లు తీసుకొని వేసాడు. ఆ బొంబాయిలో హీరావత్ నరేంద్రరావు ఆ సినిమాని పాపం ఆ లెవెల్లో చేసే మా ఆంధ్రకమ్మి ఆ మమ్మల్నికి ఇచ్చాడు. అంటే ఏమంటే ఒక్క సినిమాని ముగ్గురికి అమ్ముతూ వీడి నేజం అండి ఇది. ఇంకా మనం వాడి కోసం సార్, వాడి కోసం మనం మాట్లాడుకున్నా ఒకప్పుడు వర్మ వేరు ఇప్పుడు వేరు. అది ఒకప్పుడు వర్మ మనం చూసి నేర్చుకోవాలి, ఒకప్పుడు వర్మను చూస్తే దొంగతనాలు ఎలా చేయాలో, మన సినిమాని ఎలాగ ఇద్దరికి ముగ్గురికి అమ్మాలో వీడి దగ్గర నేర్చుకోవాలి. ఇంకొకటి సార్, ముఖ్యంగా అంటే ఇందాక రామానాయుడు గారి ఇష్యూ ఆయన దాని గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీలోనే చూస్తే అభిరామ్ శ్రీరెడ్డి వీళ్ళిద్దరి అంశంలో ఆర్జీవీ రోల్ ఏంటి అసలు? అభిరామ్ శ్రీరెడ్డి గారు ఈ ఇద్దరు ఇష్యూ ఏదో జరిగింది టీవీలో వాటిల్లో వచ్చింది, దాంట్లో రామ్ గోపాల్ వారి మీద ఇటు అటు డబుల్ గేమ్ ఆడారు అన్నారు. ఓకే, డబుల్ గేమ్ ఆట వీడు నైజం. దాంతో ఆల్రెడీ సురేష్ బాబు దగ్గర ఏదో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడని కూడా బయట వచ్చింది. ఎంత నిజం ఎంత అబద్ధం సురేష్ బాబుయే చెప్పాలి, లేదా రామ్ గోపాల్ వారి మీద చెప్పాలి, అంతే వాళ్ళిద్దరే చెప్పాలి. శ్రీరెడ్డి గారు ఆల్రెడీ టీవీలో చెప్పారు వీడు నన్ను మోసం చేశాడు, నాకు ఇంత ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేసి ఏదో జరిగిందని చెప్పాడు. ఆ అమ్మాయి చెప్పింది కనుక దానికి ఆన్సర్ చెప్పాల్సిన వీడు సురేష్ బాబు. కనుక మరి వాళ్ళిద్దరు దోస్తులు, జిగిరి దోస్తులు కాబట్టి వాళ్ళిద్దరే చెప్పాలి, ఇది మనకు తెలియదు. ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఆ రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ కావచ్చు ఇవన్నిటికీ కూడా వైసీపీకి ఫేవర్గా ఉండేటట్టుగా సినిమాలు తీశాడు ఈయన. ఈ రోజున అదే వైసీపీకి కొంత యాంటీ అయినట్టుగా కూడా పోస్టులు పెట్టాలి, వీడియో సెల్ఫీలు తీసుకుని పెట్టాలి, సెల్ఫీ వీడియోలు ఎందుకు అంటే ఇటువంటిది ఏంటంటారు కారణం? బ్లాక్మెయిలింగ్. ఆ రోజు వైసీపీకి తరపు నుంచి వచ్చిన లెవెలో వీడు ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు. లక్ష్మీ ఎన్టీఆర్లో ఎంత నిజం ఎంత అబద్ధం తెలియదు. విజయసాయిరెడ్డి 5 కోట్లు ఇస్తానన్నాడని ఇవ్వలేదని ఏదో అప్పుడు మనకు చెప్పేవాడు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అది మనకు తెలియదు. కానీ ఈజ్ అ పొలిటికల్ లీడర్స్ పాపం అభిమానంతో సినిమా పార్టీ అభిమానంతో కంపల్సరీ సినిమా తీస్తారు. నేనైనా సరే పార్టీ అభిమానంతో నేను సినిమా తీస్తాను, పార్టీ అభిమానంతో సినిమా తీస్తాం, ఎవరిమైనా తీస్తాం. అది ఆ తీసేటప్పుడు అలాంటి వాళ్ళందరినీ ఎత్తుక్కుంటుంటాడు వీడు. ఇప్పుడు వాళ్ళు టీడీపీలు దొరికారేమో, లేదా జనసేనలు దొరికారేమో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యాన్ అయ్యాడు కాబట్టి, పవన్ కళ్యాణ్కి నాగబాబు వీళ్ళందరూ కలిపి మళ్ళీ ఏమైనా ఈతో సినిమా తీస్తున్నారేమో మనకు తెలియదు మరి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి యాంటీ అయ్యాడు అంతే.